ఏమోయ్, 4 రోజుల్లో ఏదో వ్రతం చేయాలట. నేను ఆల్రెడీ అందరికీ చెప్పేశానులే, కానీ మీరు కూడా రెడీగా ఉండండి అన్నాడు తండ్రి. ఆ మాట వినగానే తల్లి వెంటనే కూతురు వైపు చూసింది. ఇద్దరికీ అర్థమైంది. తండ్రి అలా పక్కకు వెళ్ళగానే తల్లి కూతురు చేతిలో ఓ టాబ్లెట్ పెట్టి, ఇది వేసుకో అమ్మా, ఏమి ఇబ్బంది రాదులే అని చెప్పింది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైందనుకుంటా, పీరియడ్స్ గురించే. ఇందాక పైన చెప్పిన ఇన్సిడెంట్ చాలామంది అమ్మాయిలకి ఫెమిలియర్గా అనిపించవచ్చు, కానీ నాకు అర్థం కాని ఒకటి ఉంది. ఆడవాళ్ళకి ఫస్ట్ టైం మెన్సెస్ వచ్చినప్పుడు ఓ పెద్ద పండగలా సెలబ్రేట్ చేస్తారు. పైగా మెన్సెస్ టైంలో ఆడవాళ్ళని ఒక డివైన్ గాడెస్గా చూసే ప్రక్రియ ఒక డిస్క్రిమినేటరీ ప్రాసెస్గా ఎప్పుడు మారిపోయిందా అని నాకు ఆశ్చర్యం వేసింది. అసలు మన ఇతిహాసాల్లో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి కానీ మెన్స్ట్రుయేషన్ గురించి కానీ అసలు మాట్లాడారా, లేకపోతే సీక్రెట్గా ఉంచేశారా? ఆడవాళ్ళ మెన్సెస్ టైంలో ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇంట్లోకి రాకూడదు, అది ముట్టుకోకూడదు, ఇది ముట్టుకోకూడదు, ఇవన్నీ రియాలిటీయా లేకపోతే మిథ్యా? ఒకవేళ నిజంగా చెప్తే దాని వెనకాల ఏమన్నా సైంటిఫిక్ రీజనింగ్ ఉందా? పదని అన్నీ మాట్లాడేసుకుందాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు ఆడవాళ్ళ రిప్రొడక్టరీ సిస్టమ్ గురించి కానీ మెన్స్ట్రుయేషన్ గురించి కానీ మన ఇతిహాసాల్లో ఏమన్నా కథలు ఉన్నాయా? లేకేం, చాలా ఉన్నాయి. ఓ చిన్న కథ చెప్పుకుందాం. ఆల్రెడీ నేను మీకు కథ చెప్పుంటాను దక్షయజ్ఞం గురించి. శివుణ్ణి అవమానించాడని దక్షుడు యాగం చేస్తున్న ప్లేస్లోనే అదే యాగాగ్నిలో పడి భస్మమైపోయింది సతీదేవి. అలా కాలిపోయిన సతీదేవిని చూసి ఫస్ట్ కోపం తెచ్చుకున్నాడు శివుడు, తర్వాత బాధతో ఏడ్చాడు. అలా కాలిపోయిన సతీదేవి శరీరాన్ని పట్టుకొని భారతదేశం అంతా నడకయాత్ర చేశాడట. అలా చేస్తున్నప్పుడు అమ్మవారి ఒక్కొక్క శరీర భాగం ఒక్కొక్క చోట పడి ఆ ఒక్కొక్క ప్లేసు ఒక్కొక్క శక్తిపీఠం అయిందట. శక్తిపీఠం అంటే ఇంగ్లీష్లో కామన్గా చెప్పాలంటే ఎనర్జీ సెంటర్. అమ్మవారి బాడీ పార్ట్ ఒక్కొక్కటి ఒక చోట పడిపోయింది కదా, అవన్నీ ఒక్కొక్క ఎనర్జీ సెంటర్స్ అయ్యాయట. అంటే ఆడవాళ్ళ శరీరంలో ప్రతి భాగము పూజించదగిందే అని తెలియకుండానే చెప్తున్నారు మన పెద్దవాళ్ళు. సరే, ఆడవాళ్ళ శరీరంలో వూంబ్ ఆర్ వెజైనా కూడా ఒక పార్టే కదా. అలాగా సతీదేవి యొక్క యోని పడిపోయిన ప్లేసు ప్రజెంట్ డే అస్సాంలో ఉంది, అది కూడా ఒక శక్తిపీఠంలా మారిందట. అక్కడ ఉన్న అమ్మవారి పేరు కామాఖ్యాదేవి. ఆ ప్లేస్లో ప్రతి సంవత్సరం జూన్లో 3 రోజుల పాటు ఆ గుడి పక్కనే బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుందట. ఆ నది మొత్తం రెడ్ కలర్లోకి మారిపోయి 3 రోజులు ప్రవహిస్తుందట, సేమ్ లైక్ మెన్సెస్. ఆ 3 రోజులు అయిపోగానే అక్కడ పెద్ద పండగలా జరుపుతారు. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మెన్స్ట్రుయేషన్ ఈజ్ అ టాపిక్ విచ్ ఈజ్ నాట్ ఎ టబూ ఇన్ ఇతిహాసస్. దాని గురించి చాలా ఓపెన్గానే మాట్లాడారు. ఇంకా అది చెప్పాలంటే తంత్ర పూజలని కొన్ని ఉంటాయి. తంత్ర పూజల్లో యోని పూజ అంటే ఎ డివైన్ రెవరేషన్ టు వెజైనా, యోని పూజ కూడా చేస్తారట. అదే కాదు, మన కార్తికేయ స్వామి ఉన్నాడు కదా, కార్తికేయ స్వామి జననం గురించి చెప్పేటప్పుడు కృత్తికల గురించి కానీ రిప్రొడక్షన్ గురించి కానీ చాలా అద్భుతంగా వర్ణించారు ఇతిహాసాల్లో. అసలు అంతెందుకు, మనం శివాలయాలకు వెళ్తావా? శివాలయాల్లో శివుడి లింగం ఉందా? ఆ పైన ఉన్నది ఫ్యాలస్ అయితే కింద ఉన్నది వూంబ్ ఆర్ వెజైనానే కదా. సో రిప్రొడక్షన్ గురించి కానీ మెన్స్ట్రుయేషన్ గురించి కానీ చాలా ఓపెన్గానే మాట్లాడారు. ఒక గైనకాలజిస్ట్ ఎంత ఓపెన్గా మాట్లాడగలుగుతుందో అంతే ఓపెన్గా మాట్లాడారు మన ఇతిహాసాల్లో కూడా. సో అది ఫ్యాక్ట్ నెంబర్ 1, మెన్స్ట్రుయేషన్ ఇస్ అన్ ఓపెన్ టాపిక్ విచ్ వాజ్ డిస్కస్డ్ ఆల్వేస్. నెక్స్ట్, ఆడవాళ్ళకి మెన్సెస్ వచ్చినప్పుడు ఇంట్లోకి రాకూడదు, ఏ వస్తువులు ముట్టుకోకూడదు, ఇంటి బయటే కూర్చుండిపోవాలి, ఇది రియాలిటీయా మిథ్యా? హాఫ్ రియల్ హాఫ్ మిత్. మనం ఒక 1000 సంవత్సరాల క్రితం వెళ్దాం, అప్పుడు సొసైటీని ఊహిద్దాం. అప్పట్లో ఆడవాళ్ళకి మేజర్గా ఉండే పనులు ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అన్నం వండిపెట్టడం, పిల్లల్ని పెంచడం, ఇంటి వెనక ఆవులు గేదెలు ఉంటే వాటిని పెంచడం కదా. ఇట్ రిక్వైర్డ్ ఎ లాట్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెస్ అన్నమాట. పైగా ఇప్పుడున్నంత మెన్స్ట్రువల్ హైజీన్ 1000 సంవత్సరాల క్రితం మనం ఊహించలేం. 1000 ఇయర్స్ బ్యాక్ ఎందుకు, ఓ 60-70 ఇయర్స్ బ్యాక్ కూడా ఇప్పుడున్నంత మెన్స్ట్రువల్ హైజీన్ లేదు కదా. సో ఇళ్లల్లో అప్పుడు వంట చేయాలంటే ఆడవాళ్లే చేయాలి. మెన్స్ట్రువల్ హైజీన్ సరిగ్గా లేని టైంలో ఆడవాళ్ళు వంటింట్లోకి వెళ్ళి పనిచేస్తే అంత ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అందుకే మీరు వంటింట్లోకి రాకండి, ఓ మూల హ్యాపీగా కూర్చొని రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే మంత్లో 25-26 డేస్ కంటిన్యూస్గా రెస్ట్ లేకుండా పనిచేశారు. ఈ 4 రోజులు మీరు ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ చాలా డిస్టర్బెన్స్లో ఉంటారు, కాబట్టి మీరు హ్యాపీగా ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకోండి, మగవాళ్ళం మేము చేస్తాము అని ఆడవాళ్ళకి కావాల్సిన రెస్ట్ని ఇచ్చే ప్రాసెస్గా స్టార్ట్ అయింది.
ఆడవాళ్ళు ఒక మూల కూర్చొని ఏ పని చేయకుండా కూర్చోండి అనే ప్రాసెస్. కాకపోతే మిగతా అన్ని ఆచారాల్లాగే కొన్ని జనరేషన్స్ తర్వాత అలా ఆడవాళ్ళకి రెస్ట్ ఇచ్చే ప్రాసెస్ కాస్త ఒక డిస్క్రిమినేటరీ ప్రాసెస్గా మారిపోయింది, విచ్ ఈస్ రాంగ్. కరెంట్ జనరేషన్లోకి వద్దాం. ప్రజెంట్ డే కార్పొరేట్ ఉమెన్ చాలా కష్టాలు పడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు బయట ఉద్యోగాలు చేయాలి, ఇంటికి వచ్చి ఇంటి పనులు చేయాలి, పిల్లల్ని పెంచాలి, అన్నీ చేయాలి. అంటే డబుల్ ద వర్క్ కదా. అందుకే చాలా కంపెనీస్ కూడా ఇప్పుడు రియలైజ్ అయ్యి ఆడవాళ్ళకి మెన్స్ట్రువల్ లీవ్స్ కూడా ఇస్తున్నాయి. మెన్సెస్ టైంలో ఫిజికల్గా వాళ్ళు బ్లీడ్ అయ్యి, ఫిజికల్గా నొప్పి ఒకటే కాదు ఎమోషనల్గా కూడా చాలా డిస్టర్బెన్స్లో ఉంటారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆడవాళ్ళు కూడా మెన్సెస్ టైంలో కాస్త చిరాకు, ఇంపేషెన్స్లో ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం, విచ్ ఇస్ నాట్ దేర్ ఫాల్ట్. అది హార్మోన్స్ చేంజ్ వల్ల వచ్చేదే. అలా అంత ఇబ్బందిలో, అంత చిరాకులో ఉన్నప్పుడు మళ్ళీ రోజువారీ పనులు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం ఎందుకు? చేయకూడదు కూడా. అందుకే వాళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్పి ఆ 3 రోజుల్లో 4 రోజుల్లో ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఆడవాళ్ళు చేసే రోజువారీ పనులు చేస్తే ముందు మగవాళ్ళకి గ్రాటిట్యూడ్ పెరుగుతుంది. వామ్మో, ఒక 4 రోజులే మనం ఇన్ని పనులు చేయలేకపోతున్నాం, నెలంతా ఈ అమ్మాయి ఎలా చేస్తోందిరా బాబు అని వెంటనే ఆడవాళ్ళని గ్రాటిట్యూడ్తో కూడా చూస్తారు. అది హార్మోనిన్ కూడా పెంచుతుంది, కాదంటారా? సో అది పాయింట్ నెంబర్ 2. ఆడవాళ్ళకి రెస్ట్ ఇచ్చే ప్రాసెస్గానే చూడాలి తప్ప అది ముట్టుకోకూడదు, ఇది ముట్టుకోకూడదు, నువ్వు ఇంప్యూర్ అనే పాయింట్ లాగా డిస్క్రిమినేటరీ ప్రాసెస్గా చూసే ఏ స్టెప్ అయినా కానీ ఖచ్చితంగా తప్పే. లెట్స్ స్టాప్ దట్ టుడే. ఇక ఫైనల్ పాయింట్, ఆడవాళ్ళు మెన్సెస్లో ఉన్నప్పుడు గుళ్ళకు వెళ్ళొచ్చా, ఇంట్లో పూజలు ఉంటే అవి చేసుకోకూడదా అనే క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు టెంపుల్స్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. చాలా సింపుల్గా చెప్పాలంటే టెంపుల్స్ ఆర్ నథింగ్ బట్ అన్ ఆర్కిటెక్చరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ ఎనర్జీ సెంటర్. చుట్టుపక్కల ఉన్న ఎనర్జీని అంతా కాన్సన్ట్రేట్ చేసి ఒక ప్లేస్లో ఉంచుతాయట. దేవుడు అనే కాన్సెప్ట్ని పక్కన పెడదాం. ఇదివరకు గుళ్ళల్లో ఒక కమ్యూనిటీ హాల్ లాగా ఉండేది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు వీళ్ళందరూ కలిసి వచ్చి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. అన్నదానాలు, వంటలు అన్నీ అక్కడే జరిగేవి. ఇందాక చెప్పినట్టు ఆ కాలంలో మెన్స్ట్రువల్ హైజీన్ అంతలా ఉండేది కాదు, కాబట్టి అన్నదానం జరుగుతున్న ప్లేస్లో, చిన్నపిల్లలు నేల మీద పాకుతున్న ప్లేస్లో ఆడవాళ్ళు ఆ టైంలో రాకపోతే మంచిది అనే ఒక ప్రాసెస్ క్రియేట్ చేశారు. అంతేగాని ఆడవాళ్ళు ఆ టైంలో ఇంప్యూర్ అని, ఇంప్యూర్గా ఉన్నప్పుడు గుడికి రాకూడదని అవన్నీ చెప్పే మాటలన్నీ ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే ఆడవాళ్ళకి మెన్సెస్ రావడం అనేది క్రియేషన్కి ఒక సూచన లాంటిది. క్రియేషన్ ఇంప్యూర్ అవుతుందా? మనిషి పుట్టడం ఇంప్యూర్ కానప్పుడు ఆడవాళ్ళకి వచ్చే మెన్స్ట్రుయేషన్ సైకిల్ కూడా ఇంప్యూర్ ఎలా అవుతుంది? సో పాయింట్ ఏంటంటే, అప్పటి మెన్స్ట్రువల్ హైజీన్ని దృష్టిలో పెట్టుకొని ఆడవాళ్ళని గుళ్ళోకి రావద్దన్నారు అంతేకాని ఇట్ ఈస్ నాట్ దట్ దే ఆర్ ఇంప్యూర్ ఎట్ దట్ టైమ్స్. వాళ్ళని ఆల్మోస్ట్ దేవతల్లాగా పూజిస్తారు ఆ టైంలో. సో అదనమాట పాయింట్. 4 రోజుల్లో ఇంట్లో ఏదో వ్రతం ఉంది లేదా ఏదో పూజ చేయాలి, ఆ టైంలో మీకు ఏదైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందనుకోండి, మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆ టైంలో రెస్ట్ తీసుకునే ప్రాసెస్ కాబట్టి రెస్ట్ తీసుకుందాం. అవాయిడ్ చేయలేకపోయారనుకోండి, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆచారాల పేరిట, ఇంకేదైనా పేరిట ఏదో కృత్రిమ పద్ధతిలో ట్యాబ్లెట్ వేసుకొని మెన్స్ట్రువల్ సైకిల్ని డిస్టర్బ్ చేసుకొని హెల్త్ కాంప్లికేషన్స్ తెచ్చుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మన చుట్టూ క్రియేట్ చేయబడిన ఈ ఆచారాలన్నీ కూడా మన ఆరోగ్యం కోసం, ఆనందం కోసం క్రియేట్ చేయబడ్డవే. ఏ ఆచారాన్ని కూడా ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చేయమనలేదు మన పెద్దవాళ్ళు. కావాలని పీరియడ్స్ వచ్చిన టైంలోనే గుడికి వెళ్ళమనో, పూజలు పెట్టుకోమనో నేను చెప్పట్లా. ఎందుకు లేనిపోయిన తలకాయ నొప్పి? ఆ 4 రోజులు 5 రోజులో హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ అనుకోకుండా తప్పించుకోలేని విధంగా మనకి ఇబ్బంది వచ్చిన టైంలోనే పూజలు కానీ వ్రతాలు కానీ ఏమన్నా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మనసులో దండం పెట్టుకొని ఆ పనుల్లో పాల్గొనవచ్చు, నష్టమేం లేదు. కరెంట్ జనరేషన్లో చాలామంది ఆడవాళ్ళకి వచ్చే పీసీఓఎస్ కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఎప్పుడో అప్పుడు వాళ్ళ లైఫ్లో ఇలా ట్యాబ్లెట్స్ వేసుకొని మెన్స్ట్రువల్ సైకిల్ని డిస్టర్బ్ చేసుకోవడం వల్ల వచ్చినవే అని చాలామంది గైనకాలజిస్ట్ కూడా చెప్తున్నారు. సో లెట్స్ పుట్ ఎన్ ఎండ్ టు ఇట్. ఆడవాళ్ళు, మీ ఆరోగ్యం కంటే ఏ ఆచారాలు గొప్పవి కావు. ఇది ఇవాల్టి ఇతిహాసం విత్ దర్హాస్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అమ్మాస్ దర్హాస్. వింటూనే ఉండండి చాయ్ బిస్కెట్ స్టోరీస్.